కడపలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కోటేశ్వరరావు అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ కడపలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందువల్ల ఎన్నడూ లేనంతగా ఇంత ఉద్రిక్త వాతావరణం కడపలో ఉంది? మద్దతుదారులు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు? సత్య, అంటే ఈరోజు నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంకా ఎన్నికలకి ప్రచారాన్ని గడువు కూడా ముగుస్తుంది, మరో 3 రోజులు మాత్రం ఉంది. ఈ రోజు ఉదయం కడపకు చేరుకుని అలాగే ప్రొద్దుటూరు పులివెందులో కడపలో ప్రచారం నిర్వహించారు. ఈ రోజు ప్రచారం చాలా సజావుగా ప్రశాంతంగా సాగింది. దీనికి సంబంధించి మంత్రి పార్థసారథి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే ప్రచారం ఎలా సాగింది? అంటే ఈ మధ్యలో కొంత ఇంటరప్షన్ కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని బయటకు పంపించేశారు. అయితే ఇప్పటి వరకు సాగిన ప్రచారం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ముఖ్యమంత్రి చేసిన ప్రచారం మొదటిసారిగా ముఖ్యమంత్రి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, దీనికి సంబంధించి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. పార్థసారథి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి ప్రచారం ఏ విధంగా సాగింది? అంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు ఈ రోజు జరిగిన ప్రచారం వల్ల? ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రచారం విజయవంతంగా జరిగింది. ఆయన పొద్దున్నీ 3 సభల్లో పాల్గొన్నారు. పొద్దుటూరు, పులివెందుల, అనంతపూర్, 3 చోట్ల కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. విజయవంతమైన 3 సభలు కూడా. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ విజయానికి తప్పకుండా దోహదం చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తల నూతనత్వాన్ని కూడా నింపుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పార్థసారథి గారు, అంటే గత సాధారణ ఎన్నికల్లో జగన్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు 5 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అన్ని జగన్ కే వెళ్తాయా ఓట్లు? దాంట్లో లేదా మీకెంత పర్సంటేజ్ వస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వెళ్లే అవకాశం ఉంది? మా పార్టీ ఓట్లు మాకే వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాకుండా మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆ రోజు పీఆర్పీ తరఫున ఓట్లు పడ్డాయో ఆ ఓట్లు కూడా మాకు యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఏదైనా కొద్ది గొప్ప కొంత పోయినా కూడా మాకు ఎటువంటి నష్టం రాదని చెప్పేసి మేము భావిస్తాం. కడప పార్లమెంటు 1978 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్లు పోటీ చేసినా కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఈ కడప నియోజకవర్గంలో అటువంటి బలమైన పునాదులు కాంగ్రెస్ పార్టీకి వేశారు. కాబట్టి దాన్ని ఆ పునాదులను భద్రపడటం ఎవరికి కూడా సాధ్యం కాదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వైఎస్ జగన్ కేవలం సీఎం పదవి కోసమే వెళ్లిపోయి పార్టీ పెట్టుకున్నారు అంటూ జగన్ కు వ్యతిరేకంగా మీరు వైఎస్ బొమ్మ మీరు పెట్టుకున్నప్పుడు కూడా ఆయన్ను వినియోగించుకుంటున్నప్పటికీ ఆయన కొడుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల సెంటిమెంట్ పెరిగి మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? మొన్నటి వరకు కొంత కడప ప్రజలు అపోహలో ఉన్నారు. ఏదో రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది అనేది నమ్ముతా వచ్చారు. కానీ ఏదైతే ప్రచారం మొదలైన తర్వాత మన మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే అనేక మంది నాయకులు చేసిన ప్రసంగాలకు కానివ్వండి, వీటన్నిటి ద్వారా అసలు ఎందుకు వచ్చిన ఈ ఎన్నికలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి దక్కలేదనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. వారే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు నాకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పేసి. కానీ ఆయనకు ఆ పదవి కాదు ఈ పదవి కావాలనేదే ఆయన ఉద్దేశం కాబట్టి ఎన్నికలు రావడం జరిగింది. అంతేగాని ఏదైనా సిద్దాంతపరమైన ఎన్నికలు కాదు ఇది. సిద్దాంతపరంగా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్లేదు. ఏదైతే ఆయన ప్రచారం చేస్తా వచ్చారు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ పార్టీ తొంగలు తగ్గుతుంది, ఈ ప్రభుత్వం తొంగలు తగ్గుతుంది, దాన్ని ప్రజలు ఇప్పుడు విశ్వసించట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, దానికి అదనంగా కూడా అనేక కార్యక్రమాలు చేయాలని మన రచ్చబండ కార్యక్రమం కానివ్వండి అవన్నీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కారణాల మూలంగానే, వ్యక్తిగత ఆలోచన మూలంగానే ఈ ఎన్నిక వచ్చింది. అంటే ఇక్కడ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే గత కొద్ది రోజులుగా కడపలో అన్ని పార్టీలకు సంబంధించిన, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ జగన్ కు సంబంధించిన, ఇతర జిల్లాల ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు కావచ్చు ఇక్కడ కడప జిల్లాలో టెస్ట్ వేశారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు కనిపించలేదు, ఇదే మొదటిసారిగా ఉంది. అంతమంది పెద్ద ఎత్తున వచ్చి ఒక ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇది చాలా తప్పండి, మీరు తప్పు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక ఈ విధమైన మధ్యంతర ఎన్నిక వచ్చినా కూడా, అంటే ఒకటే కాన్స్టిట్యూన్సీలోనూ 2 కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూడా ఇదే విధమైన ప్రచారం కొనసాగుతుంది. నేను స్వయంగా ఒక బై-ఎలక్షన్లో పోటీ చేశాను ఉయ్యూరు కాన్స్టిట్యూన్సీ నుంచి. ఆ రోజు ఊరికొక మంత్రిని, ఊరికొక ఎమ్మెల్యేని, కులానికి ఒక మంత్రిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోటీలో నిలబెట్టింది.
అదేవిధంగా బద్వేల్లో కూడా ఉప ఎన్నిక జరిగింది. ఆ రోజు కూడా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. ఈ రోజు అన్ని పార్టీలు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రాష్ట స్థాయి నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారి అనుచరులు కానివ్వండి, వారి మిత్రులు కానివ్వండి, వారిని బలపరిచే ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మేమందరం కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తర్వాత మంత్రులు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ మా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. తర్వాత దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని చెప్పేసి మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయినా సరే ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారానికి ఒకే చోట ఎన్నిక జరుగుతుంది కాబట్టి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే వచ్చాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని చెప్పి మంత్రి చెప్తున్నారు. పరిస్థితి ఇక్కడ ఇది సత్య. రైట్, థాంక్యూ వెరీ మచ్.